స్కూల్కి మనకి చాలా మంది తల్లిదండ్రులు స్కూల్కి ఫీజు కట్టలేనటువంటి పరిస్థితి, పుస్తకాలు కొట్టలేనటువంటి పరిస్థితి, వాళ్ళకి బట్టలు కుట్టించలేనటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి విద్యార్థి చదువుకోవాలి, మరి వాళ్ళ ప్రజల తల్లిదండ్రులు కాదు నేను భరిస్తానని చెప్పి ప్రభుత్వం భరిస్తానని చెప్పి మరి 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ చదివినటువంటి పిల్లలకి 500 రూపాయలు, అదేవిధంగా 5 నుంచి 10th క్లాస్ వరకు చదివిన పిల్లలకి 750 రూపాయలు, ఇంటర్మీడియట్ చదివినటువంటి పిల్లలకి 1000 రూపాయలు నెలకి ఇస్తానని చెప్పడం, ఫీజు రీఎంబర్స్మెంట్ లో 8 లక్షల రూపాయలు 8000 రూపాయలు ఫీజు ఉన్నప్పుడు పూర్తిగా ప్రభుత్వమే భరించి మరి వాళ్ళు చదివిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి చదువుకునేటువంటి పిల్లలకి, పెద్ద చదువుకునే పిల్లలకి హాస్టల్లో ఉండాలనుకో, తింటానుకో, మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల సంవత్సరం 20,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అది చాలా మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని మన పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మరి వార్డ్ కమిటీ మెంబర్లు కావచ్చు, బూత్ కమిటీ మెంబర్లు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, నియోజకవర్గ నాయకులు కావచ్చు, గ్రామ నాయకులు కావచ్చు, మనకి ఖాళీ ఉన్నప్పుడు సాయంత్రం 4 గంటల 4 గంటల 5 గంటల 1-2 గంటలు మరి ఆ ఊరిని 10 మంది 15 మంది పంచుకుని ప్రతి పదివిటకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ కార్యక్రమం చేస్తానని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 5 ఎకరాలలో ఉన్నటువంటి రైతులు 80% ఉన్నారు, మరి 50,000 రూపాయలు ప్రతి రైతుకి కూడా మరి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు, ప్రతి నిరుపేదలు కూడా ఉచితంగా ఇల్లు కట్టించి ఎంతైనా 1 లక్ష అయినా 2 అయినా 3 అయినా మరి 1 రూపాయి కూడా డబ్బులు లేకుండా ఇల్లు కట్టించిస్తానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఎటువంటి అనేక రకాలైనటువంటి 2,000 రూపాయలు పెన్షన్, 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు పెన్షన్, గ్రామాల్లో మరి శానిటేషన్ పద్ధతిలో పార్టీతో సంబంధం లేకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి వృత్తులు కానీ, వితంతులు కానీ, వికలాంగులు కానీ, ఎవరున్న పెన్షన్లు రాకపోతే వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అందవస్తుందని చెప్పి నవరత్న కార్యక్రమంలో చెప్పడం జరిగింది. ఈ 9 కార్యక్రమాలని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉందని చెప్పి 40% మంది మనవాళ్ళే ఉన్నారు, మనం ఏం చెప్పుకోవడం 40%, 5% మనకు నాకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఉంటుంది. అదేవిధంగా ఇంకో 15% మందిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇతర పార్టీలు అన్నో నోట్లు కొన్నాను మార్చి 60% ఓటు బ్యాంక్తో మనం గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 15% మీరు మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరు అందరూ అంటే మీ ఓట్లనే వేస్తున్నప్పుడు ఎన్ని మీ అని నా ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలు ఉన్నాయి. కాబట్టి మీ ఓట్లు కాకుండా మీరు ఇంకో 15% మందిని మాట్లాడుతున్నటువంటి అవసరం ఉందని చెప్పి మేమే